सुभाष पत्रिका गारिकी ना आत्म प्रणामालु ना तरफ ना कुटुंब सभ्युल तरफ आत्म प्रणामालु पीएमसी प्रेक्षकुलकु वंदनालु मा वारि पेरु ऐ सत्यनारायण नेनु संतोष नगर लो उंडगा ध्यानं वच्चानु फस्ट एलबी नगर लो 40 रोजुलु ध्यानं चेसि संतोष नगर वच्चानु अक्कड माधवि मेडम उमा मेडम वाळ्ळु कलिशारु अक्कडि नुंचि कंटिन्यूगा ध्यानं चेस्तुन्नानंडि नेनु ना ध्याना की मुझे अनारोग्यम एपड़ू हास्पिटल चुटू तिगटों जी 40 रोज ध्यान तरवा ने कंटिन्यू ध्यान इन संवसाल नीचे 17 संवसराई नैन ध्यान प्रती रोजू गुरुगार तलचुट ध्यान चेयटों एवरकना ध्यान चपेट फोन द्वारा अट्ला चला मैं ध्यान चुप्तना నాకు నేను తెలుసుకుంటూ ఇంకా ఇంకా ఏదో తెలుసుకోవాలనే తపన ఆరాటము ఎక్కువగా ఉంది. ధ్యానం చేస్తే అందరూ బాగుంటారు. నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు ఒక అబ్బాయి యుఎస్ లో ఉంటాడు, ఒక అబ్బాయి దుబాయ్ లో ఉంటాడు. వాళ్ళిద్దరూ కూడా అక్కడ సెటిల్ ఉన్నారు. కానీ వాళ్ళు కూడా ధ్యానం చేసి వెళ్ళారు బాబు వాళ్ళిద్దరూ కూడా. పూర్తిగా నాకు ఎంకరేజ్మెంట్ ఇంట్లో అందరూ సహకరిస్తారు. ఎక్కడికంటే అక్కడికి ధ్యానానికి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నేను ఎళ్తూ వస్తూ ఉన్నాను. అంతా బాగుంది. నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ధ్యానం పరిచయం చేస్తున్నాను. పిఎంసీ ద్వారా, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ పంపించటం. చాలామందికి నిన్న మొన్న కరోనా పేషెంట్లకు కానీ వాళ్ళకి కానీ వాళ్ళందరికీ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న నడుము నొప్పులు వాళ్ళు 3 డేస్ చేసే తగ్గించుకున్నారు. నేను 17 సంవత్సరాలు చేసి తగ్గించుకుంటే వాళ్ళు 3 డేస్ చేసే తగ్గించుకున్నారు. అలాంటి పేషెంట్లు కూడా చాలామంది ఉన్నారు. ఆనంద బుద్ధ విహార్లో ఒకరోజు ధ్యానం క్లాస్ పెట్టారు. అక్కడికి వెళ్ళి ధ్యానంలో కూర్చోగానే నన్ను నేను చూసుకున్నాను. ఇదేంటి నా ముందు రమాదేవి కూర్చుంది, ఎందుకు కూర్చున్నావు అని అడుగుతూ నేను కంగారు పడి లెగిసేటప్పటికీ అక్కడ నా ఎదురుగా నా పుట్టే కనిపిస్తుంది. ఓహో ఇదే ధ్యానము అని అనిపించింది. ఓహో ఇదే థర్డ్ అయ్యి అని. అప్పటికి చాలా విషయాలు తెలుసు, థర్డ్ అయ్యిలో తెలిసినాయి, కానీ అంత అనుభవంగా తెలియలేదు. ఎప్పటికప్పుడు ఏదన్నా విజన్ రాగానే ఎవరో ఒక మేడం, మా ఉమా మేడంకి, మాధవ మేడంకి ఫోన్ చేయటం తెలుసుకోవటం జరిగేది. ఆ రోజు డౌట్ తీర్చుకునేదాన్ని. మొదటి శ్రోత నా అనుభవాలకి మా వారు మొదటి శ్రోత. ప్రతిరోజు ఒక అనుభవం వచ్చేది, ఆ అనుభవం ఆయనకి చెప్పినాకే పని మొదలు పెడతాను. తను ఓకే ఓకే ఇంకా ఇంకేమన్నా తెలుసుకునేది ఉందేమో తెలుసుకో అంటారు. ధ్యానం చెయ్యంటాను ఇంకేమని చెప్పరు ఇక ఆయన. మౌనంగా ఉంటారు. ధ్యానానికి మాత్రం బాగా ఎంకరేజ్ చేస్తారు. నాకు హార్ట్ ప్రాబ్లము, కడుపు నొప్పి చాలా సంవత్సరాల నుంచి తిరిగిన హాస్పిటల్ లేదు హైదరాబాద్లో. బాగా తిరిగి ఇక నీరసం వచ్చేసి ఇక హెళ్ళొద్దు హాస్పిటల్కి అనే స్థితిలోకి వచ్చేసాను నేను. ఇక ఎక్కువ రోజులు ఉండదు అనే స్థితిలోకి వచ్చారు మా ఇంట్లో కూడా. ఒకరోజు అనుకోకుండా మా గేటుకి ఒక పాంప్లెట్ పెట్టేళ్ళారు. ఈ ఎవరో ఈ గడ్డం బాబు అది వెరైటీగా ఉంది చూద్దాము అని అల్బీనగర్లో 3 గంటలు అఖండ ధ్యానం ఉంటే దాంట్లోకి వెళ్ళి కూర్చున్నాను. 3 గంటలు కంటిన్యూ చేశాను. ఇంటికి వచ్చి కంటిన్యూగా ధ్యానం మొదలుపెట్టాను. ఎల్బీనగర్లో విమలా మేడం అని వాళ్ళింట్లో 40 రోజులు ధ్యానం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇక కంటిన్యూ ఉన్నాము ఇన్ని సంవత్సరాల నుంచి కూడా. హార్ట్ ఓపెన్ సర్జరీ జరిగింది నాకు. ఏది ధ్యానంలోనే జరిగింది. బాబా వచ్చి నీకు నేను చూస్తాను, నువ్వు నా దగ్గరకు రా అని పిలుస్తున్నాడు. మీరందరూ వస్తారు కానీ నాకేం చేయరు అని నేను మాట్లాడుతున్నాను బాబాతో. ఈలోపు గురువుగారు వచ్చి తల దగ్గర నిలబడి వింత చెత్తతో వచ్చావు, ఎక్కడ తగ్గిద్ది, నువ్వు ధ్యానం సాధన చెయ్యి తగ్గిద్ది నీకు అని చెప్పాడు. ఇద్దరు ఒకేసారి మాట్లాడారు. ఇంకా ఆ రోజు నుంచి ఇంకా ఎక్కువ సాధన మొదలుపెట్టారు. అది సర్జరీ జరిగి 1 వీక్ కొంచెం పెయిన్ అది ఉంది, తర్వాత తగ్గిపోయి ఇప్పుడు ఏమీ హార్ట్ ప్రాబ్లం లేదు, కడుపు నొప్పి ప్రాబ్లం లేదు, అవన్నీ కూడా తగ్గిపోయినాయి. ఎప్పటికప్పుడు నాకు మెసేజ్ ఇస్తూ ఉంటారు గురువుజీ, నాకు ఏదన్నా బాధ కాగానే నేనున్నాను అన్నట్టు కనిపిస్తారు. నాకు కనిపించగానే అన్నీ మర్చిపోతాయి బాధలన్నీ.